మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 22వ తేదీ ధన త్రయోదశి అంతే కాదు ఇదే రోజు శని త్రయోదశి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఇలా ధన త్రయోదశి మరియు శని త్రయోదశి కలిసి రావటం చాలా అరుదు ఇలా రావటం ఎంతో విశేషంగా శాస్త్రాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి అమ్మవారి పుట్టిన రోజు ఈ రోజు ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని పూజా గృహంలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజిస్తే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహా పుణ్యం వస్తుంది ఈ రోజు బంగారం కొనాల్సిన పని లేదు కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే మీరు తొందరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి రోజు ఏ చెట్టు ఆకులు ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనత్రయోదశి ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటారు ధనత్రయోదశిని దంతెరాస్ అని కూడా అంటారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపే సమయంలో పాల సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మి దేవి జన్మించింది అదే విధంగా కామధేనువు అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం దేవవైద్యుడు అయిన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి జన్మదినంగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అదే విధంగా శ్రీ మహావిష్ణువు అంశావతారంగా అమృత కలశ హస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనత్రయోదశిగా జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత చాలా ఉంది వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ఈ ధనత్రయోదశిగా చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాదిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరేట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాన్ని చేసింది ఈ రోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని సాయంత్రం ప్రదోష కాలంలో వృషభ లగ్న కాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుతారు ఇలా ఈ సమయంలో పూజ చేయటం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు జన్మించిన ధన్వంతరిని కూడా పూజిస్తారు అదే విధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణెం ఉంచి దీపం తయారు చేసుకొని ఆరాక చీకటి పడ్డాక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి తరువాత మరుసటి రోజు ఉదయం రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి వెలికితీసి బీరువాలో లేదా ధనాన్ని నిలువ ఉంచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి అవుతుంది అదే విధంగా ఈ రోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వల్ల అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది ఇలా ఈ రోజు యమదీపం వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెప్తారు ఈ యమదీపాన్ని యమధర్మరాజుకి వెలిగిస్తారు దీన్ని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి కొద్దిగా బియ్యం పోసి దానిపై ప్రమిదను ఉంచి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు వెలిగిస్తారు అదే విధంగా ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి దీన్నే యమదీపం అంటారు ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో అపమృత్యు దోషాలు కలగకుండా చేస్తాడు అదే విధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని ఆ రోజు మన ఇంటికి మన చనిపోయిన పెద్దలు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తారు ఈ రోజు బంగారం కొనాల్సిన పని లేదు
మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు। ఈ రోజు బంగారం కొనటం అసలు చేయకూడదు। దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది। పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు। అతనికి సంతానం లేక తపస్సు ద్వారా ఒక కుమారుణ్ణి పొందుతాడు। కానీ అతడు అల్పాయుష్కుడు। పిల్లవాడు తన 16వ ఏట చనిపోతాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు। ఇలా ఆ పిల్లవానికి పెళ్లి చేస్తారు। అతని భార్య ధనత్రయోదశ రోజు తన భర్త చనిపోతాడని తెలుసుకొని ఇంట్లో ఉన్న పాత బంగారం అంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగించింది। ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరకు రాగా ఆ దీపాల కాంతికి కొంచెం సేపు మయమర్చిపోతాడు। ఆ విధంగా మృత్యుగండం తొలగిపోయింది। కాబట్టి ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి యమదీపం వెలిగించాలి। ఇక ఎంతో శక్తివంతమైన ఈ రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు। మీరు కేవలం జమ్మిచెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే। ఎందుకంటే సెమీ వృక్షం అంటే జమ్మిచెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి। అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మిచెట్టు విశ్రాంతినిచ్చింది। త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తరువాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవి భాగవతం చెప్తుంది। అలానే పాండవుల విజయానికి కూడా జమ్మిచెట్టు కారణమని భారత కథ చెప్తుంది। ఈ రోజు అనగా ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి పూజించి కొన్ని ఆకులను తీసుకొని మీ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి। ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది। అప్పుల బాధలు పోతాయి। ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది। ఇక ధనత్రయోదశి పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం। ఈ రోజు వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది। ధనత్రయోదశి పూజా ముహూర్తం ఈ నెల 22వ తేదీ సాయంత్రం 7:07 నుండి 8:10 వరకు ఉంటుంది। అంటే మొత్తం కాలం 1:03 పాటు ఉంటుంది। ఇక ప్రదోషకాల పూజ సాయంత్రం 5:42 నుండి 8:10 వరకు ఉంటుంది। ఇక వృషభ లగ్న పూజా సమయం వచ్చి సాయంత్రం 7:07 నుండి 9:08 వరకు ఉంటుంది। ఈ వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి। ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించినా చాలు ఎన్నో రెట్ల పుణ్యఫలం కలగటంతో పాటు అనంత సంపద వృద్ధి అవుతుంది।